వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఐఎమ్ విత్ యూ టు డెలివర్ యూ. యెర్మీయా గ్రంథం 1:8. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎంతో ఆదరణ కలిగించే వాగ్దానం, ధైర్యపరిచే వాగ్దానము ద్వారా ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మార్గమంతటిలో కూడా ఏ దశలోనూ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నువ్వు ఒంటరివి కావు అని జ్ఞాపకము చేసుకో. సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ ప్రేమామయుడు, ప్రభులకు ప్రభువు నీతో పాటు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ ప్రయాణమంతటిలో ఆయన నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నీ కష్టములో, నీ బలహీనతలో ఆయనే నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచేవాడు. నీ కృంగిన పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండి ధైర్యపరచి నిన్ను లేవనెత్తువాడు. నువ్వు అవమానపరచబడినప్పుడు నీతో పాటు ఉండి నిన్ను ధైర్యపరచేవాడు. అస్వస్థతతో నువ్వు కృంగినప్పుడు ఆయనే నీకు తోడుగా ఉండి నిన్ను స్వస్థపరచి ధైర్యపరచి నడిపించేటటువంటి వాడు. ఒంటరిగా అయిపోయాను అని అనిపించినప్పుడు ఈ మాట నీకు కొన్నంత ధైర్యాన్ని కలుగు చేస్తుంది. చీకటి నిన్ను కమ్ముకున్నప్పుడు, నీరసం ఆవహించినప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకో. నీ ప్రయాణములో ఎప్పుడైనా పరిస్థితుల ప్రభావము చేత కానీ వేరే కారణాల చేత కానీ నీవు బలహీన పడకుండా ఎక్కడైనా ఎప్పుడైనా సరే దేవుడు నీతో పాటు ఉన్నాడని, ఆయన తోడు నీతో ఉన్నదని నమ్మి కృతజ్ఞతలు చెల్లించు. ఎంతో ధైర్యం కలుగుతుంది. దేవుని మహిమపరచు, అది నీకు దీవెనకరం. కేవలం తోడుగా ఉండటమే కాదు, కానీ నీ శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో నీకు దాగుచోటుగా ఆయన నిలుచుండి ఆయనలో నిన్ను బలపరచువాడు ఆయన. భయానకమైన పరిస్థితుల మధ్యలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో మన జ్ఞానము చొప్పున, మన ఆలోచన చొప్పున ఏవేవో ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, విశ్వాసముతో కన్నులెత్తి ఆయన వైపు చూడు. నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సమీపముగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడని అనుభవపూర్వకముగా తెలుసుకుంటావు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. నీ ప్రతి బంధకము నుండి, ప్రతి అంధకార సంబంధమైన సంకెళ్ళ నుండి, ప్రతి విధమైన దోషము నుండి, పాపము నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, ప్రతి అననుకూల పరిస్థితి నుండి విడిపించగలిగిన సమర్థుడు నీతో పాటు ఉన్నాడు. మనము గర్భములో రూపింపబడకమునిపే మనలను ఎరిగిన దేవుడు ఆయన. నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యాయి, నువ్వు కన్నీరు విడిచిన దినాలు ముగిసిపోయాయి. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు ఆయన. ఆయన తోడు రాగా నీ నోటి నిండా నవ్వు ఉంటుంది, నీ నాలుక ఆనందగానము చేస్తూ ఆయన గొప్ప కార్యాలు వివరిస్తూ ఆయనను మహిమపరుస్తూ ధైర్యముగా, సంతోషముగా ముందుకి సాగిపోవటానికి మార్గము సిద్ధము చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ నూతన దినం
నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా విశ్వాసముతో ఆయన వైపు చూసి ఆయన సిద్ధపరచిన మార్గాల్లో నడవటానికి ఆయన చేయి పట్టుకొని ఈ దినం ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నమ్మకమైన యేసయ్య, స్తోత్రాలు. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, నీకు వందనాలు. ప్రతి పరిస్థితి నుండి మమ్మలను విడిపించువాడవు, నీకు వందనాలు. మా మార్గములు, మా ప్రయాణములు మార్గము సుగమము చేసి మా అడుగు తడబడక, మా పాదము తొట్టులక క్షేమకరమైన మార్గాల్లో మమ్మలు నడిపించువాడా, మీకు వందనాలు. ఈ నూతన దినాన్ని మేము ఆరంభిస్తూ ఉంటుండగా మీరు మా ప్రక్కన ఉన్నారని, మాకు తోడుగా మా ప్రతి అడుగు బలపరచువాడవన్న మాట ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఈ నూతన దినం మా చేయిని చేతులకు అప్పగిస్తూనా, మీరు సిద్ధపరిచి స్థిరపరిచిన మార్గములో క్షేమకరముగా మమ్మలు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.